జోరుగా కురుస్తున్న వర్షాలతో కొల్లేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. సాధారణ స్థాయి కంటే 3 మీటర్లు అధికంగా కొల్లేరులో నీరు పెరిగింది. దీంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారీగా వరద నీరు వస్తుండటంతో కొల్లేరు గట్లపైకి, కైగలూరు, ఏలూరు రహదారిపైకి మోకాలి లోతు నీరుని చేరింది. జోరుగా కురుస్తున్న వర్షాలతో కొల్లేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. సాధారణ స్థాయి కంటే 3 మీటర్లు అధికంగా కొల్లేరులో నీరు పెరిగింది. దీంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారీగా వరద నీరు వస్తుండటంతో కొల్లేరు గట్లపైకి, కైకలూరు, ఏలూరు రహదారిపైకి మోకాలి లోతు నీరు చేరుతుంది. కొల్లేరుకు పొంచి ఉన్న ముప్పుపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఝాన్సీరాణి, ఏలూరు జిల్లాలో గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు వంకలు ఇప్పటికే పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న కొంత వర్షానికి సంబంధించి తెరపించినప్పటికీ కూడా రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకోకుండా జోరున వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలోనే వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇదే సందర్భంలో అటు తమ్మిలేరు, బుడమేరు నుంచి కూడా పెద్ద ఎత్తున కొల్లేరుకు పెద్ద నీరు చేరుకోవడంతో కొల్లేరు పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కొంత లంక గ్రామాల ప్రజలంతా కూడా కొంత ఆందోళనకు గురయ్యే పరిస్థితిలో కొల్లేరు ప్రవహిస్తుంది. దాదాపు సాధారణ పరిస్థితి కంటే 3 మీటర్లు అధికంగా కొల్లేరుకు ఇప్పటికే నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే కొల్లేరుకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఏదైతే గట్లున్నాయో ఆ గట్లన్నీ కూడా మునిగిపోయి అటు గ్రామాల్లోకి కొల్లేరు ప్రవహిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో అటు ఏలూరు, కైకలూరు సంబంధించి ప్రధాన రహదారి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా చిన్న ఎడ్లగాడి, పెద్ద ఎడ్లగాడి ఆ ప్రాంతంలో కొల్లేరును ప్రవహించి రోడ్లపైకి ప్రవహించి పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ఏలూరు, విజయవాడ, కైకలూరుకు సంబంధించి కూడా కొంత రాకపోకలకి అంతరాయం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ పొంగి పొర్లుతున్నటువంటి కొల్లేరు పై నుంచి వెళ్తున్నటువంటి రహదారిపైకి సంబంధించి కూడా ఎక్కడ కూడా కొంత సాహసాలు చేసి ఎవరు ప్రయాణించవద్దని చెప్పి ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ అయితే కూడా ప్రతాప్ శివకిషోర్ ప్రజలకు సూచిస్తున్నారు. అక్కడ పోలీసు పికెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పూర్తి స్థాయిలో ఆయా గ్రామాలకు సంబంధించిన వీఆర్ఓలు అలాగే పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా కొంత పునరావాస కేంద్రాలకు అలాగే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించిన నేపథ్యంలో అటు అంటే ప్రస్తుతానికైతే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా పొంగి ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు కొల్లేరు ఇంకా ఉధృతంగా పెరిగితే లంక గ్రామాలకు సంబంధించి అనేక ప్రాంతాల్లో కొంత ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ముందుగానే ముందస్తు చర్యలు వారికి తీసుకోవాలని చెప్పి ఉన్నతాధికారులు అయితే కూడా చూస్తున్నారు. అంటే శ్రీనివాస్, ఈ కొల్లేరు వరద ఉధృతి నేపథ్యంలో మొత్తం ఎన్ని గ్రామాలపై ప్రభావం పడే అవకాశం ఉంది? దాదాపు ఇప్పటికే 5-6 గ్రామాలకు సంబంధించిన రాకపోకలన్నీ కూడా కొల్లేరు ప్రాంత ప్రజలకంతా కూడా నిలిచిపోయాయి. ఇదే సందర్భంలో ఇంకా వరద ఉధృతి పెరిగితే దాదాపు 20 నుంచి 25 గ్రామాల వరకు కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అంటే కొల్లేరు గ్రామాలకు సంబంధించి కూడా ప్రధానంగా లంక గ్రామాలకు వెళ్లాలంటే ఒకటే రహదారి ఉంటుంది. ఆ రహదారిపైకి కూడా పూర్తిగా వాటర్ వచ్చేస్తే ఇంకా గ్రామాలకు సంబంధించిన అన్ని రాకపోకలు నిలిచిపోతాయి. ఆ తర్వాత పడవల ద్వారానే వారు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ప్రస్తుతం అంటే కొల్లేరుకి వెళ్లేటువంటి రహదారికి సంబంధించి ఆ రహదారి అంతా కూడా కొంత బాగానే ఉన్నప్పటికీ అంటే నీరు అక్కడికి చేరినప్పటికీ కూడా ప్రస్తుతం విజయవాడ, ఏలూరు, కైకలూరుకు సంబంధించినటువంటి ప్రధాన రహదారిపైకే ఇప్పుడు వాటర్ చేరుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే కొల్లేరుకు వెళ్లే రహదారికి సంబంధించి కూడా ఇంకా కట్టల అంచుకు వాటర్ చేరుకుని ఉంది. ఇంకా పెరిగితే ఆయా లంక గ్రామాలకు సంబంధించిన దాదాపు 20 నుంచి 25 గ్రామాలకు సంబంధించిన మొత్తం అన్ని కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటు కైకలూరు నుంచి కొల్లేరు వైపు వెళ్లేటువంటి రహదారి ఏదైతే ఉందో అక్కడ కొత్తగా బ్రిడ్జి అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల
అక్కడ ప్రజలకైతే కూడా ఇబ్బంది ఉండదు. కానీ బ్రిడ్జి తర్వాత కొల్లేరుకు సంబంధించిన రోడ్లపైకి కూడా నీరు ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రధానంగా పెద్దింట్ల అమ్మవారి గుడికెళ్లే దారి కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో మిగతా గ్రామాలకు సంబంధించిన రాకపోకలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తల చర్యల్లో భాగంగా కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితులు అయితే కూడా కనపడుతున్నాయి. ఇదే అంతేకాకుండా ఇప్పుడు కొల్లేరుతో పాటు గోదావరి వరద ఉధృతి కూడా పెరుగుతుంది. పోలవరం దగ్గర దాదాపు 31 మీటర్లకి గోదావరి ఉధృతి చేరుకుంది. దాదాపు 7 లక్షల క్యూసెక్ నీటిని అయితే కూడా దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో కూడా అనేక వాగులు పొంగి కొంత రాకపోకలు అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో నెలకొని ఉన్నాయి. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.